గగన్ నీ పేరేంది? నా పేరు బాలనరసింహ మేడం. నేను జిహెచ్ఎంసీలో డ్రైవర్గా పనిచేస్తాను మేడం. నేను చేయబట్టి కమ్సే కమ్ 24 సంవత్సరాల నుంచి అవుతుంది మేడం. మేము కంపల్సరీ గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేస్తే మాకు కంపల్సరీ ఈ రోజు కాకుండా ఎప్పుడో ఒక రోజు మాకు పర్మనెంట్ అయితే ఆశ ఉండే. మేము మినిమం ఎందుకంటే ఒక 2000 నుంచి పనిచేస్తున్నాం మేడం. 2000 జీతానికి పనిచేసినాం. ఇవాళ మాకు 16000 వస్తున్నది. అంటే గవర్నమెంట్ ఎన్నో మారినాయి, అయినా వరకు మా జీవితాలు ఇంతవరకు వెలుగు అనేది లేదు మేడం. మమ్మల్ని తీసేయడానికి మొత్తం డిఆర్ఎఫ్ అనే ఒక రామ్కీ సంస్థకు అందరూ అమ్ముడు పోయి రామ్కీ సంస్థకు మొత్తం ఉన్న బళ్ళనని తీసేసి దానికి అప్పటి కుళ్ళ గుత్తగా 100% దానికి ఇవ్వాలని చూస్తున్నారు రామ్కీ సంస్థకు. ఆ రామ్కీ సంస్థ కూడా ఎప్పుడు వచ్చేసిందంటే మొన్న అది 2024లో వచ్చేసింది రామ్కీ సంస్థ. అంతకన్నా ముందుగా చంద్రబాబు నాయుడు ఏం చేసిందంటే అవుట్ సోర్సింగ్ విధానం తీసుకొచ్చాడు. ఈ అవుట్ సోర్సింగ్ విధానం అంటే అప్పుడు వేరు, ఆ సిచ్యువేషన్ ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నది. కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏమున్నది మేడం? ఉద్యోగాల గురించి, నీళ్లు నిధులు నియామకాల గురించి, కంపల్సరీ నియామకాలు. నియామకాలు అంటే ఎక్కడ చూసినా కూడా కంపల్సరీ ఖాళీలు ఉన్నాయి. ఫస్ట్ మమ్మల్ని సీనియర్టీని బట్టేసి కంపల్సరీ మమ్మల్ని ఒకరికొని స్టెప్ బై స్టెప్ పర్మిట్ చేసుకుంటూ పోండి. ఎందుకంటే ఖాళీలు ఉన్నాయి, మేము కొత్తగా ఏం అడుగుతలేము. మా పోస్టులు కూడా వేరే వాళ్ళు ఇవ్వలేదు. ఓయి వాళ్ళు ఇట్లా విద్యార్థి స్టూడెంట్ వాళ్ళు మాకు అపోజిషన్ ఇవ్వలేరు. ఎందుకంటే మా జీవితాలు ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా వెలుగు నిలుస్తాయనే ఉద్దేశంతో మేము 40-45 సంవత్సరాలు ఉన్నాం. మమ్మల్ని వేరే దగ్గర ఎక్కడ తీసుకుంటారు మేడం? ఇప్పుడు ఒక డిఆర్ఎఫ్ అని లెక్యూ అని ఉన్న వాళ్ళ మొత్తం కాంట్రాక్టర్లకు మొత్తం కంపగుత్తగా అమ్ముడు పోయారు రామ్కీ సంస్థకు. అమ్ముడు పోయి మమ్మల్ని మొత్తం తీసేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేడం. జిహెచ్ఎంసీని క్లోజ్ చేయాలని చూస్తున్నారు. కానీ జిహెచ్ఎంసీ 100% నష్టమే ఉన్నది, కానీ లాభం అయితే ఏం లేదు. ఎందుకంటే మన తెలంగాణ పిల్లలు ఇక్కడ ఉండేటోళ్ళంతా ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు. వీళ్ళు వేరే వాళ్ళు ఎవరు పోటీకి వస్తలేరు. అయినా కూడా మా డ్రైవర్ పోస్టులు కూడా ఎవరు కూడా కాంపిటీషన్ లేదు. అయినా కూడా మేము రేవంత్ రెడ్డి గారిని ఒక ఆశతో మాకున్నది. ఎందుకంటే కంపల్సరీ ఇవ్వలేకుండా రేపైనా కూడా చేస్తారనే ఒక ఆశ. మన అవుట్ సోర్సింగ్ విధానం థర్డ్ పార్టీ నన్ను తీసేసి ఏజెన్సీ వ్యవస్థను తీసేసి ఉన్న అవుట్ సోర్సింగ్ విధానాన్ని అందరికీ మమ్మల్ని పర్మిట్ చేయాలనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం మేడం. మహేందర్ మేడం, ట్రాన్స్పోర్ట్ విభాగం జిహెచ్ఎంసీలో డ్రైవర్గా పనిచేస్తా. మేము గత 15 సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్నాం జిహెచ్ఎంసీలో. ఈ రామ్కీ సంస్థకు 2009లో వచ్చినప్పుడు ఒక డంపింగ్ వరకు పరిమితం అని చెప్పారు మా అందరికీ. డంపింగ్ మెల్లమెల్లగా మొత్తము ఇక్కడ జిహెచ్ఎంసీలో పనిచేసిన హయ్యర్ ఆఫీసర్స్ ఎవరెవరు అయితే రిటైర్మెంట్ అవుతారో వాళ్ళందరినీ తీసుకొని జిహెచ్ఎంసీ లోతుపాతలు ఏమున్నాయి అన్నీ తీసుకొని రామ్కీ సంస్థ వాళ్ళు మొత్తం ప్యాకప్ చేసేసారు. అయితే ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏముంది మేడం, అవుట్ సోర్సింగ్ థర్డ్ పార్టీ విధానం తీసేసి మాకు డైరెక్టర్గా జీతాలు గవర్నమెంట్ వేయాలని మా డిమాండు. జీతాలు ఇప్పటికైతే జిహెచ్ఎంసీలో 5 డేస్ 10 డేస్ లేట్ అయినా జీతాలు వస్తున్నాయి రెగ్యులర్గా. మాకు ఒక ఆశ మాత్రం ఉంది రేవంత్ రెడ్డి మీద, ఎందుకంటే అవుట్ సోర్సింగ్ విధానం తీసేసి ఆయన కూడా కొన్ని పలు సభలలో మాకు హామీలు ఇచ్చిండు. డైరెక్ట్ గవర్నమెంట్ ద్వారా జీతాలు ఇప్పిస్తాం, లేకుంటే నిన్న మొన్న కూడా న్యూస్లు చూస్తూ ఉన్నాం, బహిరంగ సభలలో చెప్తారు గౌరవ సీఎం గారు. అయితే మనకు కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ స్టేజ్ వైజ్గా ఏర్పాటు చేసి డివిజన్ల వారుగా చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇప్పుడు మీ డిమాండ్స్ సర్కార్ వరకు తెలియజేసే పరిస్థితి ఎందుకంటే మొన్నటి వరకు మనం చూస్తుంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా ఎన్నోసార్లు చెప్పి ఒకసారి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. సో ఇట్లా ఉండబోతుంది మరి? ధర్నాలు చాలా చేసినాయి మేడం. ఇప్పుడు మాత్రం కొద్దిగా మాకు కుదరనుసార్ ద్వారా కానీ ప్రణాళిక సంఘం చైర్మన్ మన చిన్నారెడ్డి సార్ ద్వారా కానీ కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా అవుట్ సోర్సింగ్ వాళ్లకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఇంకేమైనా లోతుపాతలు ఉన్నాయా, గవర్నమెంట్ ఆఫీసర్లకు ఏమేమి చెప్పాలి, ఏమేమి ప్రణాళికలు చేసుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సో అన్న మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు అజయ్ యాదవ్ అండి, నేను ఎన్సీసీ డిపార్ట్మెంట్లో చేస్తాను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువులు లేవు. సో ఏదో ఒకటి చేసుకుంటూ ఫ్యామిలీని గడుపుకోవడానికి ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలో జాయిన్ అయ్యాం. సో నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా గవర్నమెంట్ ఎంప్లాయీలు 3,178,000 ఉన్నారు. వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 50,000 జీతం యావరేజ్గా వేసుకున్నా కూడా 1,500 కోట్లు అవుతుంది. 1,500 కోట్ల బిల్లు 1వ తారీఖు పాస్ అవుతుంది. మేము 150,000 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు ఉన్నాం. మాకు గట్టిగా అవుతే మనిషికి 13,000 చొప్పున వేసుకున్నా కూడా యావరేజ్గా 200 కోట్లు అవుతుంది. 200 కోట్ల బిల్లు పాస్ అవ్వడానికి 3 నెలలు 4 నెలలు 6 నెలలు పడుతుంటే 1,500 కోట్ల బిల్లు 1వ తారీఖు ఎందుకు పాస్ అవుతుంది అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అనేవాడు ఎంప్లాయీ కాదా? ఒక రెగ్యులర్ ఎంప్లాయీతో సహా మేము పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మాకు వాళ్ళతో పాటు రెగ్యులరైజ్ చేయమని కూడా అడుగుతలేము.
మాకు శాలరీలు కరెక్ట్ టైంకి ఇచ్చేసి మాకు ఒక ఇంక్రిమెంట్ కానీ లేదంటే ఒక శాలరీ మినిమం 25,000 to 30,000 శాలరీ ఇచ్చేస్తే మాకు ఉద్యోగ బాధ్యత ఇస్తే. ఇప్పుడు ఏమన్నా గట్టిగా మాట్లాడినా కూడా నువ్వేంద్ర మాట్లాడేది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీవి వెళ్ళిపో అని చెప్పేసి అటు ఆఫీస్లో కానీ లేదంటే ఇప్పుడు ఏజెన్సీ వ్యవస్థతో ఏమన్నా కొట్లాడబెట్టుకుంటే వాళ్ళు తీసేయడం కానీ ఇలా జరుగుతుంది మా బాధ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మా గురించి ఏమైనా పట్టించుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ కాకుండా కూడా మా ఉద్యోగ భద్రత ఇస్తారని చెప్పేసి మేము మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. సో ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులు పడుతున్న తిప్పలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి సర్కారు దృష్టి ఇప్పటికైనా వీళ్ళపైన మరలించి వీళ్ళ కష్టాలను దూరం చేయాలని మనం కూడా కోరుకుందాం.